అక్కడే మనకి ప్రాబ్లం మున్నేరు, బుడమేరు, లేకుంటే వైరా అకౌంటింగ్, ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది, కట్లేరు, అవన్నీ ఉన్నాయి. ఇవి ఎక్కువ వచ్చాయి. అది కూడా నిన్న పడిన వర్షం శ్రీకాకుళంలో కళింగపట్నంలో క్రాస్ అయినా అక్కడ వర్షం పడకుండా నేరుగా డైరెక్షన్ మొత్తం నల్గొండ ఖమ్మానికి వెళ్ళిపోయింది. అక్కడ పడిన వర్షపు నీరుని ఇక్కడికి వచ్చాయి. మళ్ళా మొన్నే అతలాకుతలం చేసింది గుంటూరు కృష్ణా జిల్లాని, ఇప్పుడు అదనంగా పైన పడ్డాయి. అప్పుడు మొత్తం ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ఈ ప్రాంతంలో పడి మొత్తం దెబ్బతిన్నాం. పైన పడే కొద్దికి ఆ నీరు కూడా కిందికి వచ్చాయి రెండు విధాలు. అదే శ్రీకాకుళంలో వర్షం పడి ఉంటే ఇంత ప్రమాదం వచ్చేది కాదేమో. అక్కడ గాలి లేదు, వర్షం లేదు. ఒకసారి డెస్టినీ కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదు. ఏం చేయాలో అన్ని చర్యలు చేస్తాం. రియాక్టెడ్ కాంప్రహెన్సివ్గా ఒక హ్యూమన్లీ ఏమేమి పాసిబిలిటీ ఉంటే అన్నీ చేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఎక్కడా రాజీ పడే పరిస్థితి లేదు. ఈ అవసరమైతే 3-4 రోజులు మేలుకుంటాం, రాత్రి మగుళ్ళు పనిచేస్తాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇప్పుడే వెళ్తాను. ఇది మిగతా అయినాక మళ్ళీ ఆఫీసర్లందరినీ, మా సెక్రటరియట్లో ఉండే సీనియర్ ఆఫీసర్స్ అందరినీ రమ్మన్నా. ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, సెక్రటరీస్ అందరూ, సీనియర్ సెక్రటరీస్ కూడా ఒక్కొక్క సచివాలయం తీసుకుని మానిటర్ చేస్తాం. మేమేదో పెత్తనం చేయడానికి లేదు. మేము ప్రజలకు సేవకులుగా ఉంటాం. వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం. లాస్ట్ టైం కూడా నేను హరికేన్ తుఫాన్ వచ్చినప్పుడు రాజమండ్రిని, ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరీని చేసుకొని 10 రోజులు అక్కడే ఉన్నాను నేను. అదే మరిగా విశాఖపట్నంలో కలెక్టరేట్ని సెక్రటరీగా చేసుకొని అక్కడే ఉన్నాను. కష్టాలు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా అజాగ్రత్త వహించకుండా పూర్తిగా బాధ్యత తీసుకొని పనిచేస్తాం, అన్నీ సెట్ చేస్తాం. అవసరమైతే అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే నిధి కూడా వర్షాలు పడ్డాయి. అవన్నీ చూసుకొని ఫ్రీగా ఉండే మెంతులందరూ రమ్మంటాం, వాళ్ళు కూడా సూపర్వైజ్ చేయాలి.